సోంపల్లి పంచాయతీ పరిధిలో బుడ్డుగూడెల్లో నిన్న జరిగిన పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య జరిగిన గొడవ బూర్గంపాడు తహశీల్దార్ భగవాన్ రెడ్డి ఆదివాసీ గిరిజనులు ఫారెస్ట్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని మహిళలపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై కేసు నమోదు చేయాలని కంప్లీట్ చేయడం బూర్గంపాడు స్టేషన్లో కూడా ఫిర్యాదు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆదివాసీ గిరిజనులకు మద్దతుగా ప్రకటిస్తూ జిల్లా ఉపాధ్యాయులు భద్రల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో సాగు చేసుకుంటున్న గిరిజనుల భూమిపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా భూములు లాక్కోవడం అన్యాయమని అన్నారు గిరిజనుల హక్కు చట్టం వచ్చిన గిరిజనులు బలి పశువులు అవుతున్నారని అందుకోసం ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది వారిని వెంటనే భూమి సర్వే నుండి చేపట్టి ఇచ్చి ఆ గిరిజనులకు ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారిని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ఊకే రవి మీడియం పుల్లయ్య మీడియం శ్రీను బొర్రా కృష్ణ సోడే వీరభద్రం సీతమ్మ నాగమణి రాజు కనితి అర్జున్ కొరసా తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు బొడ్డగోడు అనే గ్రామం సోం సోంపెల్లి గ్రామ పంచాయతీ ఆ పరిధిలో ఆదివాసీ గిరిజనుల భూమి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి సాగు చేసుకుంటున్నారు ఆ భూమి పత్తి కానీ మిర్చి కానీ ఇతర పంటలు పండించుకుంటూ ఆ గిరిజనులు దాని మీద జీవనం గడుపుకుంటున్నారు కానీ చుట్టుపక్కలున్న నాన్ ట్రైబుల్ వారు ఫారెస్ట్ భూములు వందల ఎకరాలు దున్నుకుంటున్నా కూడా ఆ భూమి జోలికి ఫారెస్ట్ వాళ్ళు పోకుండా ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉండారో చేస్తున్నాం అదే రకంగా ఆదివాసీ గిరిజనులపైన ఎవరైతే ఫారెస్ట్ అధికారులు కొట్టారో ఎవరైతే వారు భూమి లాక్కోవడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వారిపైన కేసు పెట్టాలని చెప్పేసి ఈ రోజున గురంగపాడు స్టేషన్లో మరి వారిపైన ఫిర్యాదు కూడా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది దీని మీద అధికారులు ఎటువంటి కూడా స్పందన కనుక రాకపోతే ఆదివాసీ గిరిజనులందరూ కూడా వేసుకొని ఎక్కడికైనా ఎక్కడ పోయి కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే ఐటీ డెక్పీఓ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ వారి యొక్క సమస్య పరిష్కారం ఎంతవరకు వదిలిపెట్టేది లేదు కానీ ఆదివాసీ గిరిజనుల మీద కేసు పెట్టే హక్కు అర్హత కూడా ఇవాళ అధికారులకు కానీ ప్రభుత్వానికి కూడా లేదు